రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అరాచకాలపైన ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉమ్మడిగా పోరాటం చేసి రేపు ఎన్నికల్లో ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్ణయించుకోవడం, అందులో భాగంగా మరి రాష్ట్ర స్థాయిలో నాయకులందరూ కూడా కూర్చుని సమావేశం పెట్టుకోవడం, జిల్లా స్థాయి సమావేశాలు పూర్తి చేసుకోవడం, మరి ఇప్పుడు నియోజకవర్గ స్థాయి సమావేశాలు సంయుక్తంగా చేయాలని చెప్పి నిర్ణయించడం, 14, 15, 16 తారీఖుల్లో ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం, అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో మరి ఉదయం పెద్దలందరూ ముఖ్య నాయకులతో ఉదయం ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాం. మరి ఇప్పుడు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఫీల్డ్లో వర్క్ చేసే నాయకులతో ఇప్పుడు సమావేశం పెట్టుకోవడం జరిగింది. చాలా క్లియర్గా ఏదైతే ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ కానీ భవిష్యత్తు గ్యారంటీ కింద తెలుగుదేశం పార్టీ ఆరి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలు కూడా కలిపి భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని సంయుక్తంగా తీసుకెళ్లడం, అలాగే ఓటర్లలో ఇవాళ దొంగ ఓట్లు పెట్టుకుని లేకపోతే ఓట్లు తొలగించి మళ్ళీ అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చేయాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు తీర్మానం చేసి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. స్థానిక ఇష్యూస్ కూడా తీసుకెళ్తూ ప్రధానంగా G+3లు కానీ, సెంటు భూములు కానీ, వందరపోటు సమస్య కానీ, ఇలా డ్రైనేజీ సమస్యలు కానీ, మంచినీళ్ళ సమస్యలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాలు తీసుకుని కార్యాచరణతో ముందుకెళ్లాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మరి మచిలీపట్నంలో పేర్ని నానిగారు కానీ వాడి కుమారుడు మరి చేస్తున్నటువంటి అన్యాయాలపైన ఇవాళ సంయుక్తంగా మేము కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. ఇవాళ కులాల మధ్యన చిచ్చు పెట్టాలి, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలి. ఇవాళ చూస్తే ఒకే గ్రామంలో ఉన్నటువంటి అక్కడ సోదరుల మధ్యన గొడవలు సృష్టించే కార్యక్రమం చేయాలి. గుండెపాలెంలో మరి గత 5 సంవత్సరాల క్రితం అక్కడ ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అదే విగ్రహం దగ్గర కావాలని చెప్పి పక్కనే తీసుకెళ్లి ఆనించి వైఎస్ఆర్ గారు విగ్రహం పెట్టడం, ఇంకో ప్రాంతంలో ఆ విలేజ్లో ఎక్కడైనా పెట్టేదానికి అవకాశం ఉంది కానీ వాళ్ళ మధ్యన గొడవలు పెట్టాలి. అట్లాగే మరి ఈరోజు చూస్తే చిలకలపూడిలో ఎన్నో సంవత్సరాలుగా ఉంది రంగగారి విగ్రహం కానీ, రాజీవ్ గాంధీ గారి విగ్రహం కానీ, అంబుల్ గారి విగ్రహం ఉంటే వారి విగ్రహాల ముందు తీసుకెళ్లి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ దిమ్మ కట్టడం, జెండా దిమ్మ కట్టడం, అలాగే నెలకూరులో అక్కడ కూడా ఇదే రకంగా వాళ్ళ మధ్యన గొడవలు పెట్టించే కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా పోలాడతిప్పలో మరి కుటుంబాల మధ్యన గొడవలు పెట్టే కార్యక్రమాలు జరగడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి మరి పేర్నాని గారు కనబడతా ఉన్నారు. మరి నిన్న జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ గారు మరి ఏలూరు జిల్లా కలెక్టర్ గారు రాలేదని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు ఇక్కడ బందరు ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నికనబడినటువంటి మీరు అధికార కార్యక్రమాల్లో మీ కుమారుడిని ఎలా కూర్చోబెడతారు పేర్నారి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే నా ప్రజాస్వామ్యం. ఇవాళ మీరు ప్రశ్నించే హక్కు మీకుందా నేను అడుగుతా ఉన్నా. మీరు కలెక్టర్ గారికి సీఎం గారు ఇచ్చినటువంటి దానికి ఆయన సమావేశం పెట్టుకుని జాయింట్ కలెక్టర్ గారిని పంపించారు, ఆర్డీఓ గారిని పంపిస్తే మీరు ఆయన పట్టుకుని సమావేశంలో ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ని వ్యవస్థని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడారు. ఇవాళ మీరు అదే మీ కుమారుని పెట్టుకుని కలెక్టర్ సమావేశాల్లో, జాయింట్ కలెక్టర్ సమావేశాల్లో, మున్సిపాలిటీల్లో రాజ్యాంగేతర శక్తిలాగా మీ కుమారుడు ఏలు పెట్టి చేతులు పెట్టి కాళ్ళు పెట్టి అక్కడ ఎంపికైనటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మేయర్ని పక్కన పెట్టి అధికారాలు చెలాయిస్తున్నటువంటి మీ కుమారుని పెట్టి మీరు చేస్తున్నటువంటి మీకు అర్హత లేదు పేరు నాని గారు. జాగ్రత్తగా మీరు ఇక మీరు కౌంట్ డౌన్ చేసుకోండి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన జెండాలు ఎగరేయటమే ఏకైక లక్ష్యంగా మేము ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.